చెప్పరా, ఈ జల్లలో ఫోన్ చేశావు? హైదరాబాద్ వస్తున్నావా? అవునరా, ఒక నెలలు ఉందామని వస్తున్నా. చే మామా, మా ఇంట్లో ఉంది కానీ నీకు నేనున్నా. లేదు లేదు, నాకు చిన్న హెల్ప్ కావాలరా. చెప్పు మామా, నా ప్రాణమేనా ఇస్తా నువ్వు అడిగితే. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీకు ఒక అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను, ఉన్నారో లేదో కనుక్కో. నువ్వు అడ్రస్ సెండ్దే మామా, మిగతా మొత్తం నేను చూసుకుంటా. నువ్వు ఒకటి చూసి ఉన్నారో లేదో కనుక్కో, లేదంటే ఎక్కడున్నారో కనుక్కో. ఓకే? అలాగే మామా, ఇప్పుడే వెళ్తున్నా. ఓకేరా, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేస్తా. బాయ్. ఏంటి డల్గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నువ్వు నన్ను నమ్మి నాతో ఎలా వచ్చావు? ఎలా వచ్చానేంటి? ట్రైన్ లో వచ్చాను, దిగాక ఆటోలో వచ్చాను, అప్పుడే మర్చిపోతానా? మరింత పెద్ద ట్యూబ్లైట్ లా ఉన్నావే. నన్ను ఇంకోసారి ట్యూబ్లైట్ అన్నావు, మా ఊరు వెళ్ళిపోతా. సారీ సారీ, నిన్ను ఇంకెప్పుడు అలా అన్నాను. నువ్వు నా దగ్గరే ఉండాలి, నాతోటే ఉండాలి. వచ్చానుగా, ఉంటానులే. అయినా నువ్వు నన్ను బాగా చూసుకోకపోతే ఊరెళ్ళిపోయి మా నాన్న చూపించిన వండి పెళ్లి చేసుకుంటాం. నువ్వొక్క ఛాన్స్, గుండెల్లో పెట్టి చూసుకుంటా. సినిమా డైలాగ్ లొద్దులే, జీవితాంతం నాకు తోడుగా ఉంటే చాలు. క్షణం కూడా నేను వదలకుండా నీ నీడలా మారిపోతా. నా అనువనువు నేను దాచుకుంటా, నీ అనువనువు నేనైపోతా. నీ కళ్ళ నుండి కన్నీటి బొట్టు జారకుండా, నీ పెదవులపై చిరునవ్వు చెదరకుండా చూసుకుంటా. మరీ అంతేం ఎక్స్పెక్ట్ చేయట్లేదులే. అయినా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు రెండు రోజులు తెలిసిపోతుంది. ఎలా తెలుసు నీకు? చెప్పు. అదంతా సస్పెన్స్, అప్పుడే చెప్తా. రాగరా, ఏంట్రా పొద్దు పొద్దు నీ వాకింగ్లో, పనుడికి అవసరం రా. నేనేం వాకింగ్ చేయట్లేదు, పెదచనాలు చేస్తున్నా. అబ్బా, అదేదో గుళ్ళో చేస్తే కాస్త పుణ్యం వచ్చింది, ఇక్కడ చేస్తే వచ్చిద్దరు నా బొంగు. పనుడికి పనిచ్చోడే దేవుడు, నాకు ఇల్లే దేవుడు, అందుకని ఈడే ఉంటున్నా. సరే సరే, ఇంకెప్పుడు పొద్దు పొద్దున వాకింగ్ చూసి నన్ను భయపెట్టమాకు. ఎలా ఎవరు నువ్వు, ఏం కావాలి? పని వాళ్ళతో మాట్లాడు, ఓనర్తో మాత్రమే మాట్లాడతా. ఈ ఇంటి ఓనర్ నేనే ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఓనరు, ఫ్యూచర్లో ఓనర్ ఉంటాడా? పనోడివి పనోళ్ళలాగుండు. ఏ, ఇది నీ బాబుగాడిలా ఊపుకుంటే చేస్తున్నా? నేను ఓనర్తో మాత్రమే మాట్లాడతా, నీలాంటి క్లీనర్తో కాదు. తప్పగా నన్ను క్లీనర్ అంటావా? నన్ను, మా బావకి రైట్ హ్యాండ్, నన్నే క్లీనర్ అంటావా? గుండి నీ సంగ చెప్తా. బావా బావా, ఓ బావా, ఓరు బావో బావా, బావా బావా. ఏంట్రా వీడు, చూడు బావా, నన్ను క్లీనర్ అంటున్నాడు. సిటీకి వచ్చినంత మాత్రాన క్లీనర్వి ఓనర్ వెళ్ళవుతావు? అయినా ఒప్పుకోను, వీడంతా చూడాల్సిందే. నేను ఓనర్తో మాత్రమే మాట్లాడతావు. ఆయన లేరు, అమ్మాయి గారు యుఎస్ఏలో ఉంటారు, ఇల్లు నేనే చూసుకుంటున్నా. ఈ ముక్క చెప్పడానికి అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? ఇలా ఎవడు పడితే వాడు ఇంట్లోకి వచ్చేస్తుంటే రేపు అమ్మాయి గారు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇక ఎవరిని రానియకుండా గేట్ దగ్గర ఉండి చూసుకోవాలి. నువ్వు గేట్ దగ్గర చూసుకొని డోర్ దగ్గర చూసుకుంటాను. వాడే కాదు, ఈ ఇంట్లోకి ఎవడు రావడానికి వీల్లేదు. బావా, నేను ఈ ఇంట్లో ఉండగా చీమ చీమ కూడా లోపల రానేను బావా. అగర్బత్తి దోమల కోసం ఆల్ అవుట్ ఉంది, చీమల కోసం చీమల మంది ఉంది. వాడు లోపలికి రావద్దంటే నువ్వు గేట్ దగ్గర ఉండాలి, అర్థమైందా? కబుర్లు అప్పి వాడు రాకుండా ఉండడానికి ఏదైనా ప్లాన్ రెడీ చేయండి. ఇప్పుడు రౌడీలయ్యి వద్దండి, చాలా సమస్యలు వస్తాయి. మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ప్లాన్ ఏ, ఆయన్ని గేట్ దగ్గర నుంచి బయటికి పంపించేయాలి. ప్లాన్ బి, వాడిని భయపెట్టి బయటికి పంపించేసేయాలి.
అగర్బత్తి వాడిని చూస్తే పారిపోయేవాడ్లా లేడు, పరిగెత్తిచ్చేవాడ్లా ఉన్నాడు. జాగ్రత్త. ఆడు పరిగెత్తిచ్చేవాడితే నీ స్టేట్ అన్నర్ని ఎన్నో ప్రాబ్లం. నువ్వు బాగా పరిగెడతావా? అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా పారిపోతానని చెప్తున్నావా? సరే సందీప్, పద వాడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, మన పని మనం చేసుకుందాం.